బిగ్ బ్రేకింగ్ న్యూస్. సిబిఐ అవినీతి వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అందిస్తారు. సురేష్, సురేష్, ఇవాళ సిబిఐ స్పెషల్ డైరెక్టర్ అయినటువంటి రాకేష్ ఆస్థానాకు కోర్టులో స్వల్ప గురట లభించింది. రాకేష్ ఆస్థానాపై దాఖలైనటువంటి ఎఫ్ఐఆర్ ను యథాస్థత స్థితిని కొనసాగించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సిబిఐ తో పాటు ప్రస్తుత డైరెక్టర్ హైకోర్టు నోటీస్ చేసింది. రాకేష్ ఆస్థానా స్పెషల్ డైరెక్టర్ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని చెప్పి ఇవాళ అభ్యర్థులను కోర్టు ముందు ఉంచడం జరిగింది. అయితే ఈ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని చెప్పి కూడా అభ్యర్థించారు. కానీ నెక్స్ట్ తదుపరి విచారణ 29 ఉండబోతుంది. అప్పటి వరకు కూడా ఎలాంటి అరెస్ట్ లు ఉండకూడదని చెప్పి కోర్టు ఆదేశంతో సిబిఐ స్పెషల్ డైరెక్టర్ అయినటువంటి రాకేష్ ఆస్థానకి అయితే స్వల్ప ఊరట లభించింది. సురేష్, దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే నెక్స్ట్ హీరింగ్ వరకు అరెస్ట్ ను మాత్రమే ఆపారని అనుకోవాలి, అంతే కదా? ఎందుకంటే ఆయన ఆ పిటిషన్ అసలు యాక్చువల్ గా కొట్టివేయాలని కోరడం జరిగింది, కానీ కొట్టివేయడం అనేది జరగలేదు, అంతే కదా? ఖచ్చితంగా నెక్స్ట్ హీరింగ్ వరకు మాత్రమే ఇక్కడ సిబిఐ స్పెషల్ డైరెక్టర్ అయినటువంటి రాకేష్ ఆస్థానకు ఊరట లభించింది. నెక్స్ట్ హీరింగ్ లో సిబిఐ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ వారి వివరణ తీసుకొని ఎప్పుడైనటువంటి కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందిన తర్వాత నెక్స్ట్ హీరింగ్ లో అక్టోబర్ 29 హైకోర్టు ఒక రాకేష్ ఆస్థాను పై కూడా అరెస్ట్ చేయాలా లేకపోతే ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలా అనే విషయం పైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం అయితే ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్స్ వెరీ మచ్ సురేష్.